హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎన్ కాన్సెప్ట్స్. ముందుగా అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆధార్ పీవీసీ కార్డ్ని ఆన్లైన్లో ఏ విధంగా ఆర్డర్ చేసుకోవాలో చెప్పబోతున్నాను. దీనికోసం అయితే మీ మొబైల్ ఫోన్లోని క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి సర్చ్ బార్లో యుఐడిఏఐ అని టైప్ చేసి సర్చ్ చేయండి. సర్చ్ చేసాక ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, మై ఆధార్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసాక నెక్స్ట్ ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇప్పుడైతే లాగిన్ చేయండి. ఇక్కడ చూడండి, లాగిన్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కనుక మీకు ఈ విధంగా పాపప్ అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట. ఆధార్ నెంబరు అలాగే క్యాప్చా ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేసినట్లయితే మీ ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఈ విధంగా ఎంటర్ చేశాక సెండ్ ఓటీపీ అని కనిపిస్తుంది, దీనిపైన క్లిక్ చేయండి. మీ ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఓటీపీని ఎంటర్ చేసి లాగిన్ చేయాలి. ఓకే, లాగిన్ చేయండి. ఓకే, లాగిన్ చేశాక మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీకైతే లాగిన్ అయ్యింది. ఈ రైట్ సైడ్ పైన కార్నర్లో ఇక్కడ పిక్ కనిపిస్తుంది, దీనిపైన ఇలా ట్యాప్ చేశారంటే కనుక మీ ఆధార్ కార్డు షో చేస్తుంది. చూడొచ్చు ఫ్రంట్ టు బ్యాక్, ఫ్రంట్ టు బ్యాక్. ఓకే, అయితే చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు పీవీసీ కార్డు ఆర్డర్ చేయాలనుకుంటే కనుక ఇక్కడ చూడండి, ఆర్డర్ ఆధార్ పీవీసీ కార్డు అని చెప్పేసి ఇక్కడ ఉంటుందన్నమాట. మనకి ఇక్కడ చాలా సర్వీసెస్ ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు మీరు ఇక్కడ డౌన్లోడ్ ఆధార్ అని చెప్పేసి ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు, అడ్రస్ అప్డేట్ చేసుకోవచ్చు, బయోమెట్రిక్ లాక్ అన్లాక్ చేసుకోవచ్చు, అలానే పేమెంట్ హిస్టరీ చూసుకోవచ్చు, అన్నీ ఉంటాయి, అథెంటికేషన్ హిస్టరీ. ఓకే, అయితే మనం ఆర్డర్ చేయాలనుకుంటున్నాం, పీవీసీ కార్డు ఆర్డర్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఆర్డర్ ఆధార్ పీవీసీ కార్డు అని చెప్పేసి ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక మీకు ఈ విధంగా ఆధార్ కార్డు అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట. మీ ఆధార్ కార్డు మీద ఉన్న డీటెయిల్స్ అని ఇక్కడ షో చేస్తుంది అన్నమాట, అడ్రస్ ఇవన్నీ ఇక్కడ కనిపిస్తాయి. ఆల్రెడీ నేనైతే ఆర్డర్ చేసుకున్నాను ఇదివరకు పీవీసీ కార్డు, కాకపోతే ఏంటంటే నేను అడ్రస్ అనేది అప్డేట్ చేశాను, అంటే డిస్ట్రిక్ట్ అనేది జిల్లా అనేది మారింది, మారటం వలన నేనైతే అప్డేట్ చేశాను. అందువలన మళ్ళీ కొత్తగా నేనైతే పీవీసీ కార్డు అయితే ఆర్డర్ పెట్టుకుంటున్నాను. ఓకేనా, ఈ విధంగా ఓపెన్ అవుతుంది అన్నమాట. అయితే ఇక్కడ నెక్స్ట్ అని కనిపిస్తుంది, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇక్కడ చూడొచ్చు, యూ విల్ బీ చార్జ్డ్ 50 రూపీస్ ఇన్క్లూజివ్ ఆఫ్ జిఎస్టీ అండ్ స్పీడ్ పోస్ట్ ఛార్జెస్ ఫర్ ది పీవీసీ ఆధార్ కార్డు. మనకైతే 50 రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట, 50 రూపీస్ అయితే మీరు పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఎందుకంటే మీకు డైరెక్ట్ మీ ఆధార్లో ఏ అడ్రస్ ఉంటుందో ఆ అడ్రస్కి డైరెక్ట్గా మీకు పోస్ట్ మ్యాన్ తీసుకొచ్చిస్తాడనమాట, మీ ఇంటికే వస్తుందన్నమాట ఈ పీవీసీ కార్డు అనేది. ఓకే, ఈ ఛార్జెస్ అయితే మనమే పే చేయాల్సి ఉంటుందన్నమాట, 50 రూపీస్. ఓకేనా, అయితే ఇక్కడ చూడండి, హ్యాబీ కన్ఫర్మ్ దట్ అని చెప్పేసి ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసాక ఇక్కడ చూడండి, మేక్ పేమెంట్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయాలి. ఓకే, మీకు ఈ విధంగా పేమెంట్ ఆప్షన్స్ అయితే ఓపెన్ అవుతాయి. మీరు యూపీఐ వ్యాలెట్, నెట్ బ్యాంకింగ్ ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. మీరు యూపీఐ త్రో చేయాలనుకుంటే దీనిపైన ఇలా క్లిక్ చేశారంటే కనుక ఇక్కడ భీమ్, పేటిఎం, గూగుల్ పే, ఫోన్పే ఇవన్నీ చూపిస్తుంది అన్నమాట. మీరు ఏదో ఒకటి చూస్ చేసుకోండి. ఓకే, చూస్ చేసుకున్నాక ఇక్కడ యూపీఐ ఐడి అయితే అడుగుతుంది అన్నమాట. మీ యూపీఐ ఐడి తెలియకపోతే కనుక చూడండి, ఇది మినిమైజ్ చేసి చూపిస్తాను మీకు. ఫోన్పే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇక్కడ మీ ప్రొఫైల్ పైన క్లిక్ చేస్తే కనుక ఇక్కడ యూపీఐ ఐడి కనిపిస్తుంది. చూడొచ్చు ఇక్కడ వచ్చేసి పైన చూడండి, యూపీఐ ఐడి అని చెప్పేసి మీ మొబైల్ నెంబరే ఉంటుంది, చివరిలో అట్ ది రైట్ వైబిఎల్ ఇట్లా ఇలా ఏదైతే అలా వస్తుంది అన్నమాట, మీకు చివరిలో ఇలా వస్తుంది. ఓకేనా, అయితే మీది ఇక్కడ చూపిస్తుంది అన్నమాట, ఇక్కడ ఇలా ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ చూపిస్తుంది. ఓకే, యూపీఐ ఐడి. ఓకే, అది ఎంటర్ చేయాలి. ఓకేనా, ఇలా ఎంటర్ చేశాక వెరిఫై అని కనిపిస్తుంది కదా, దీనిపైన ఇలా క్లిక్ చేయండి, వెరిఫై అవుతుంది. ఇక్కడ చూడొచ్చు వెరిఫై అయినాక మీ నేమ్ కూడా వచ్చేస్తుంది, అకౌంట్ బ్యాంక్ అకౌంట్ నేమ్ ఎలా ఉంటాలా నేమ్ కూడా వస్తుంది అన్నమాట. మీకు ఇలా ఇలా వచ్చినాక వెరిఫైడ్ అని చెప్పేసి వస్తుంది. ఇప్పుడు ప్రొసీడ్ అని చెప్పేసి ఉంటుంది కింది, దీనిపైన క్లిక్ చేయండి. ఓకేనా, క్లిక్ చేశాక మనకి 2 స్టెప్స్ ఉంటాయన్నమాట. ఆల్రెడీ రిక్వెస్ట్ అయితే పెట్టారు, పేమెంట్ రిక్వెస్ట్ అని చెప్పేసి వచ్చింది. చూడండి, డైరెక్ట్ దానిపైన క్లిక్ చేయాలన్నమాట, పేమెంట్ రిక్వెస్ట్ అని చెప్పేసి. అక్కడ చూడండి, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి వచ్చింది అన్నమాట రిక్వెస్ట్, దీనిపైన ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కనుక ఇక్కడ పే అని చెప్పేసి మనకు కనిపిస్తుంది అన్నమాట, దీనిపైన ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేశాక అగైన్ పే పైన క్లిక్ చేయండి. ఇప్పుడు యూపీఐ పిన్ ఎంటర్ చేయండి, పేమెంట్ తీసుకుంటుంది. మీకు ఒక అక్నాలెడ్జ్మెంట్ స్లిప్ అయితే ఇప్పుడు
ఆల్రెడీ పేమెంట్ అయితే అయిపోయింది. ఓకే, ఇప్పుడు బ్యాక్ వెళ్ళి చూస్తే కనుక మనకి ఈ విధంగా అక్నాలెడ్జ్మెంట్ అని చెప్పేసి అక్కడ చూడండి, డౌన్లోడ్ అక్నాలెడ్జ్మెంట్ అని చెప్పేసి ఉంటుంది అన్నమాట. ఇది డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి, మీరు ట్రాక్ చేయొచ్చు అన్నమాట. ఓకే, ఒకసారి ఓపెన్ చేస్తున్నాను చూడండి పీడిఎఫ్లో. ఓకేనా, మీరు ఇక్కడ చూడొచ్చు రిసిప్ట్ నెంబరు, రిసిప్ట్ డేటు, ఎస్ఆర్ఎన్ నెంబరు. ఈ ఎస్ఆర్ఎన్ నెంబర్ ద్వారా మనమైతే ట్రాక్ చేయాల్సి ఉంటుంది అనమాట, అంటే ఎక్కడ వరకు వచ్చింది అనేది మనమైతే ఇది ట్రాక్ చేయొచ్చు. ఓకేనా, ఇక్కడ రిసిప్ట్ అమౌంట్ అని చెప్పేసి 50 రూపీస్ వచ్చింది ఆధార్ నెంబర్. ఓకే, మనకైతే 1 వీక్ అనుకుంటా, 1 వీక్ ఆర్ 10 డేస్లో అయితే మన ఇంటికి డైరెక్ట్గా డెలివరీ చేస్తారు. ఓకేనా, కార్డు వచ్చేస్తుంది, పోస్ట్ ఆఫీస్లో వస్తుంది అనమాట, పోస్ట్ మ్యాన్ తీసుకొచ్చేస్తాడు. ఓకేనా, ఈ విధంగా అయితే మీరు పీవీసీ కార్డ్ని ఆన్లైన్లో సింపుల్గా ఆర్డర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా పొందడానికి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి బెల్ సింబల్ పని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడు మాత్రం నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.